లాక్డౌన్ కారణంగా పనులు మానుకుని ఇంటికే పరిమితమైన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని విశాఖపట్నం జిల్లా వేపగుంట ప్రాంతానికి చెందిన భూలోకాంబ డ్వాక్రా సంఘం ప్రతినిధులు పిన్నింటి పార్వతి, బొంతిన హేమలక్ష్మి తెలియజేశారు. వీరిద్దరూ సొంత నిధులతో వేపగుంట బీసీ కాలనీలో 100 మంది కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్వతి, హేమలక్ష్మి మాట్లాడుతూ గత కొంతకాలంగా కరోనా లాక్డౌన్ కారణంగా కార్మిక కుటుంబాలు పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కుటుంబాలను తక్షణమే ఆదుకోవడానికి తమ సొంత నిధులతో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవా నాయకురాలు బి రమణి, డ్వాక్రా సంఘ ప్రతినిధులు వాసుపల్లి, సంధ్య, భవాని, శ్రీదేవి, అరుణ పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు సొంతంగా కొంత ఆర్థికంగా డబ్బులు వేసుకుని మిగిలిన డొనేషన్ అడిగి ఈ రోజు ఇంతమందికి పంచుతున్నారంటే అది చిన్న విషయం కాదు. ప్రభుత్వాలు కూడా గుర్తు చేసుకోవాల్సింది ఒకటి, రేషన్ డిపోల ద్వారా నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పారు. ఒక బియ్యం కందిపప్పే ఫ్రీగా ఇస్తున్నారు, పంచదారకి 10 రూపాయలు తీసుకుంటున్నారు. అది కూడా గ్రూపులుగా గుంపులుగా ఉంటే కరోనా మహమ్మారి వస్తుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా గుంపులుగా ఉండొద్దని చెప్తున్నారు. మహిళా సంఘాలుగా మేము అన్నట్టు ముందుకున్నామండి. అంటే ఇప్పుడు మేము 3 రోజులు ఇచ్చేస్తే వాళ్ళకి ఏదో అయిపోతుందని కాదు, కానీ ఏదో కొంచెం పేదవాళ్ళు రెంట్కున్న వాళ్ళు అద్దెలు కట్టుకోలేక కూలి పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏదో మేము కొంచెం సాయం చేయడానికే వచ్చాం, కానీ మీరు అంతకుమించి ఏం కాదండి. సంఘాల ప్రెసిడెంట్లైన నేను పార్వతి, హేమలక్ష్మి, మన శ్రీదేవి, అరుణ, భవాని, మేము స్వచ్ఛందంగా సంజయ్ ఆర్తి, మన మేమందరం కలిపి స్వచ్ఛందంగా ఏ నాయకులు ఏ రాజకీయ నాయకులు చేయలేని పని మేము మా పెద్ద మనసులతో మేము ఆలోచించుకొని 80 మంది నిరుపేదలకి నిత్యావసర సరుకులు ఒక 3 రోజులైనా తిని వాళ్ళు హ్యాపీగా ఉంటే ఈ జబ్బని దానికి అంటుకోకుండా దూరంగా ఉంటుందని మమ్మల్ని చూసి చాలామంది నాయకులకి స్ఫూర్తి కలిగి ఇంకా జనాలకి ఏమైనా చేస్తారని ఆశతో మేము ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది.